పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది అందులో భాగంగా దళిత బంధు ఇస్తోంది ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి విలేజ్ లో ఉన్నాం ఈ గ్రామాన్ని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకున్నారు అయితే ఇక్కడ చాలా అత్యధికంగా సుమారు డెబ్బై ఐదు యూనిట్లు దళిత బంధు అలాట్ అయి ఉంది నిజానికి దళిత బంధు వచ్చిన తర్వాత వాళ్ళంతా ఏం చేస్తున్నారు సరైనటువంటి లబ్ధిదారులకే దళిత బంధు వచ్చిందా ఇదంతా సక్సెస్ఫుల్ గా నిజంగా రన్ అవుతోందా లేదా ఇవన్నీ చూడ్డానికే మనం ఈ రోజు వాసాల మర్రి విలేజ్ కి వచ్చున్నాము ఒకసారి చూద్దాం విలేజ్ లోకి వెళ్దాం ఎక్కడ దళిత బంధు అమలవుతోంది ఎలా అమలవుతోంది ఎంత మంది దాన్ని సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుంటున్నారు ఈ విషయాలన్నీ చూద్దాం దళిత బంధు పథకాన్ని తీసుకున్నటువంటి ఒక ఫ్యామిలీ ప్రస్తుతం తో పట్టున్నారు ఆమెను అడుగుదాం వాళ్ళు ఏం చేశారు అమౌంట్ తో అప్పులు తీర్చుకున్నారా లేదా వేరే ఏదైనా చేశారా అన్ని ఆమె మాటలోనే విందాం అమ్మా దళిత బంధు ఎప్పుడు వచ్చింది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏం చేశారా డబ్బులతో బర్రు తీసుకున్నాం పొలం కట్టుకున్నాం ఒకటి ఒత్తుల మిషన్ తీసుకున్నాం బోర్ వేసుకున్నాం బోరు కూడా పొలానికి అంతకు ముందుకి ఇప్పటికి జర అంటే అప్పుడు అంటే బయట పనికి పెట్టం ఇప్పుడు మన పని మనకే ఉన్నది కాబట్టి మన జర మన చేతిలో మనం తినొచ్చని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉంది పిల్లలు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు ఇక్కడే గవర్నమెంట్ ఎలా ఉంటది స్కూల్ స్కూల్ బానే ఉంటది ఇప్పుడు ఎన్ని బర్రెలు తీసుకున్నారు రెండు సో ఇప్పుడైతే బాగుందా వల్ల ఉంది మరి ఇలాంటి పథకాలు ఇంకేం కావాలనుకుంటున్నారు ఇంకా అంతా మంచిగా ఉండాలి ఇంకా పిల్లలకు డ్యూటీలు ఇరవై ఒక కంపెనీ పడితే ఇంకా మంచిగా ఉంటది అని అనుకుంటున్నా ఇక్కడ అలాంటి ఆలోచన చేస్తున్నారా ఇది చెయ్యాలి ఆ అడగాలి మళ్ళీ ఎప్పుడన్నా వస్తాయి మీ ఊరు వచ్చినట్టున్నారు వచ్చింది మా ఇంటి ఇక్కడ వచ్చిండి ఏమన్నారు ఇంత చిన్న గుడిసెలు ఎలా ఉంటారు అప్పుడు చిన్న ఉండి ఇంకా చిన్నగా చిన్న ఇలా ఎలా ఉంటారు అమ్మా అన్నాడు సార్ మళ్ళీ లేని బతుకులు కట్టలే అంటే మరి ఇల్లు అని అన్నాడు కట్టిస్తాను డబుల్ బెడ్రూమ్ కట్టున్నారు కదా కట్టిస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము మేము బాగా వరకు ఈ గుడిసెలకి వెళ్ళి వెళ్ళి మంచిగా బిల్డింగ్ ఉంటాయి అన్నాడు అంతే ఇంకా అదొకటే మాట్లాడినా ఆయనతోటి ఆయన రావడం ఇంటికి రావడం అంటే ఎట్లుంటది ఏం మాటల్లో అర్థం కాలేదు అప్పుడు సో ఇప్పుడైతే బాగుంది కదా మంచి ఎప్పుడు ఉంది దళితు వెళ్ళిపోయా ఎవరెవరికి వచ్చింది మీ ఇంట్లో మా పెద్ద కొడుకున్నారు ఏం చేశారా డబ్బులతో రెండు కొన్నాం యాభై గొలరగా కొన్నాం బలరు ఇక ఒకటి నా జబ్బిరగొట్టింది ఎందుకు ఎందుకంటే గుదుకపోయింది వదిలేయాల్సింది మళ్ళీ వదిలేసాడు అంటే పోయి మనిషి అలా వాటి తూకుంటారా ఆవును కొనుక్కున్నాం రెండు బలం నమ్మి పాలిచ్చేటి కొనుక్కున్నాం ఇక ఇప్పుడు అయితే మంచిగానే బతున్నాం మేడం అంత ముందు అంత ముందు కూలి ఇక్కడ అంటే ఇక్కడనే అక్కడ పాట గజ్జి వెళ్లి అక్కారం ఆటోల మీద పోయి పత్తులేరుడు ఆత్మకూరి ఆ అక్కడ ఓదుము ఓట పోయినట్టు ఓదు మేము కూడా ఇక ఇప్పుడు కేసీ గారు ఇచ్చినాక ఇక భగవంతుడు ఇచ్చినాక ఇల్లు వెళ్ళకుంటున్నా అయితే నిమ్మగా నన్ను చూడక మేడం నన్ను నేను నా అయితే తిడతారు వాళ్ళు చిక్కు మరి బా ఇక ఊరంతా మా మీదనే ఏడుస్తారు వాళ్ళకు కూడా పది లక్షల నాకు పది లక్షలు ఇస్తే బాగుండు మేము ఏమైంది మస్తు పైసలు అంటారు వాళ్ళకి వెళ్ళి మేము ఐదు లక్షలు ఇస్తాము మాకు వాళ్ళకు రెండు ఎకరాల భూమింటి ఎకరం భూమి ఇప్పి ఇప్పిస్తావా మేడం చెప్పు ముఖ్యమంత్రి ఆ సార్కు చెప్పు పట్ట భూమి మాకు కావాలి గుంట అమ్ముకుంటే మూడు నాలుగు లక్షలు వస్తున్నాయి మన మమ్మల్ని ఇచ్చేది ఎడుతున్నారు వాళ్ళు పోతున్నాయి మా నెత్తి మీద కళ్ళ జుట్టు మీద పోయినాయి మాకు అట్లా అంటారు మేడం ఇక గట్టనే ఇప్పుడు అయితే నేను బతున్నాం మేడం మీ ఊరు కేసీఆర్ గారు వచ్చారంట వచ్చాడు

బతుకోగలుగుతాము అట్లా బాగా బయటకెళ్ళి బాగా నేను రెండు రూపాయల కూలీ నుంచి చేస్తున్నా జరంత మనిషిన నేను యాభై దాటిపోయినా రెండు రూపాయలు పొద్దుగాల తొమ్మిది గంటలకు అయితే పొద్దుగా దాకా ఆరు గంటల దాకా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కి ఎంత తీసుకు ఇప్పుడు లాస్ట్ కు మూడు వందలు వచ్చింది ఇప్పుడు అయితే జర పొరుగురికి పని పోతలేము ఇక మా పని మేం చేసుకుంటున్నాం బతుకున్నాం ఇంత పొల కట్టుకున్నాం ఆయన పైసలతో ఒక మూడు లక్షలు పెట్టి బోర్ వేసుకున్నాం పొల మచ్చి కట్టుకున్నాం మొన్న ఎనిమిది కింటల బియ్యం కూడా వెళ్ళి నిమ్మలంగా తింటున్నాం ఇప్పుడు రాంది లేకుండా ఇక దొంగమాట కాదు మేడం బతుకని ఆయన నిమ్మలంగా బతక మాయా సెంటర్లో ఇంకా చాలా మందిని కూడా బాగు చేస్తాడు హ్యాపీ కదా ఇప్పుడు అయితే హ్యాపీ మేడం ఇక భగవంతుడు అయితే బతుకని నిండా నూరేళ్ళు ఇక ఆయన చేసేది ఆయన అర్తల చూస్తూనే ఉంటా ఎక్కడేమైనది ఎక్కడేం చేసేది కానీ కింద రాదు నాకు చదువు చదువు వస్తే ఇంకా జర చదువుదు కానీ రాక కొంత తిప్పలేదు నాకు అప్పుడా పొద్దుగాలు ఉంటేనే పొద్దు గంజి కూడా గది లేదు అప్పుడు ఇంకా మా అయ్యా ఉండగా ఇంక ఇప్పుడే బెటర్ ఉంది చదువుకుంటే మంచి దాన్ని ఎంత మంచిగా ఉంది నేను ఒక ముఖ్యమంత్రి అయిదు ఏం చేస్తాం మేడం ఇందులో కాదు అవిట అట్లా చదువుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు మేడం కాసిపోయే దగ్గరకు వచ్చింది నా టైం కి దగ్గరకు వచ్చింది ఇంకా నేను చెప్పలేము ఎప్పుడో వేయాలను వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి చెప్తాము పుట్టే డేట్ ఇచ్చిండు కానీ సత్యదేట్ ఇయ్యలే తొమ్మిది నెలలకు కూడతాడు అని చెప్పిండు సచ్చదేటప్పుడు ఇచ్చిండు ఇప్పుడు పని కోయి కూడా చచ్చిపోయేది తెలియదు ఈ ఎండకు అందుకే బాగున్నావు కదా ఇప్పటికైతే మంచిగుణయినా ఆయన ఒక భగవంతుడు అనుకో చాలా మంది మేము కాదు చాలా మంది కూడా బాగుపడుతుంది అంటే కారు కనిపిస్తుంది ఇది మరి దళిత బంధువులు తీసుకున్నారా లేకపోతే వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారా అడుగుదాం ఏమేమి తీసుకున్నారమ్మా దళిత బంధు కింద ఎప్పుడు వచ్చింది అసలు మీకు వన్ ఇయర్ అయిపోతుంది నాలుగు గేదెలు ఒక కారు తీసుకున్నా ఎవరు నడిపిస్తారు కారు అంటే మేము డ్రైవర్ ని పెట్టి నడిపించుకుంటున్నాం కిరాయికి పోతుందా ఎట్లా కిరాయికి పోతుంది రోజు దొరుకుతుందా కిరాయి ఇక దొరికినప్పుడు దొరుకుతుంది లేదు లేదు కానీ బాగానే బతుకుతున్నాం దళిత బంధు వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నాం మేడం ఇంతకు ముందుకు చాలా కష్టపడ్డాము ఆయన రోజు కూలిపోతే సరిపోయకపోయేది ఇప్పుడు ఆ గేదెలు ఈ కారు వచ్చే పైసలు మంచిగా బతుకుతున్నాం మేడం హ్యాపీగా ఉన్నాం ఇద్దరు పిల్లలు ఒక ఆయన సిక్స్త్ ఇప్పుడు సిక్స్త్ పోతాడు ఒక బాగుంది కొత్తగా కడుతున్నారు మేడం బాగుంది చాలా సంతోషంగా పని వేసేది కూలిపని వేస్తే అప్పుడు వస్తే ఇక రోజుకి నాలుగు వందలు లెక్క అంతే నాలుగు వందలు ఐదు వందలు ఇక ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది గ్రామ పంచాయతీలో చేస్తుండు ఇక ఆయన అక్కడే వేసుకొని ఇది నడపాలంటే వీలు అనేసి డ్రైవర్ పెట్టుకుని నడిపించుకుంటున్నాం ఇక అది ఇది చాలా సంతోషంగా బతుకున్నాం మేడం హ్యాపీగా ఉంది అప్పుడు ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడే బాగుంది మేడం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మా పిల్లల్ని మంచిగా స్కూల్ పంపించుకుంటున్నాం నేను ఆ గేదెలు చూసుకుంటా ఆయన ఆ పని పోతాడు ఇక ఎవరి పని వాళ్ళకే పని ఆయన ఒక్కరే ఇక నేను ఎక్కడో వారానికి ఒక్క కూలీ కూలి దొరికేది సరిగ్గా పని పోయేదాన్ని ఆ పోయినా మేడం మరి ఆయన చేస్తే ఇద్దరికి ఏడైతే ఇద్దరం చేస్తేనే కదా పిల్లల్ని పోషించుకొని బతుకుతాం ఏదో ఉన్నప్పుడు పోయేది లేనప్పుడు ఉండేది అట్లయినా కూడా చాలా ఇబ్బందిగానే బతికినా మేడం దళిత బంధులు వచ్చినాక చాలా సంతోషంగా బతుకుతున్నాం ఏం చెప్తారు మరి చాలా సంతోషంగా ఉన్నాయి ఎప్పుడు రుణపడి ఉంటాం కేసీఆర్ సార్కి ఏమన్నా కావాలనిపిస్తుందా పథకాలు ఇంకేమన్నా పెడితే బాగుండు అనిపిస్తుందా ప్రభుత్వం ఇంకా అంటే ఇక నేనేం చెప్పలేను ఇది చాలు చాలా సంతోషంగానే ఉన్నాం మేడం ఇప్పటికైనా ఎవరు ఇస్తారు చెప్పండి ఎవరు ఇయ్యారు కదా కానీ సార్ అప్పు కూడా ఇవ్వలేరు కానీ అసలు ఈ సారు మాకు పది లక్షలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుండు ఆపదలో ఉన్నా కానీ చాలా సంతోషంగా ఉన్నాం మేడం ఇప్పుడైతే